హాయ్, వెల్కమ్ టు ఐ ఫ్రేమ్స్ మీడియా ఫిల్మ్ అప్డేట్స్. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా ఫ్యాన్స్ దృష్టి అంతా ఆచార్య శంకర్ డైరెక్షన్లో వస్తున్న చరణ్ మూవీ పైనే పడింది. మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సోలోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఆర్సీ 15 పై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చరణ్కి ట్రిపుల్ ఆర్తో వచ్చిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తోంది టీమ్. అయితే తాజాగా ఆర్సీ 15 టీమ్కి బిగ్ షాక్ తగిలినట్లు ఫిలిం సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. శంకర్ మూవీ అంటే ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేలా ఉండదు. టేకింగ్ దగ్గర నుండి క్యారెక్టర్ వరకు ఆ లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే. ఈ క్రియేటివ్ డైరెక్టర్ మూవీలో హీరోతో పాటు విలనిజానికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అందుకే చెర్రీ మాస్ ఇమేజ్కి సరిపడే నెగిటివ్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ని శంకర్ సంప్రదించాడట. కరప్టెడ్ పొలిటీషియన్గా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఉంటుందట. అయితే నెగిటివ్ రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయిన మోహన్ లాల్ ఆ ఆఫర్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడని ఫిలిం నగర్ టాక్. దీంతో స్ట్రాంగ్ విలన్ వేటలో పడ్డాడట శంకర్. ట్రిపుల్ ఆర్కి మించి ఈ మూవీని ఎలివేట్ చేయాలని ఆర్సీ 15 టీం భావిస్తోంది. అందుకే ఈ సోషియో పొలిటికల్ డ్రామా కోసం ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య లాంటి బిగ్ పర్సనాలిటీస్ని ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్లో చూపిస్తున్నాడు శంకర్. అయితే చరణ్ని డైరెక్ట్గా ఢీకొట్టే విలన్ ఇంకా ఎవరు ఫిక్స్ కాలేదట. మరి ఈ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.